हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इप्पुडु मनमु ई वीडियो एम चूस्तुन्नामंटे वाट्सएप गुरिंची कोन्नि यूजफुल ट्रिक्स चूस्तामु। इप्पुडु मनमु चूस्तुन्नदि फस्ट ट्रिक्, अदेंटंटे वाट्सएप मनमु चाट चेसेटप्पुडु दानी बैकग्राउंड वच्चि डार्क गानी लेकपोते लाइट गा मनमु मार्चुकोवच्चु। अदि एला अंटे वाट्सएप केल्लि कॉर्नर लो उन्न 3 डॉट्स क्लिक चेयंडि, अंदुलो सेट्टिंग्स वस्तदि कदा, सेट्टिंग्स केल्लि चार्ट्स क्लिक चेयंडि, अंदुलो थीम, इंकोकटि वाल्पेपर अनि उंटुंदि। थीम क्लिक చేసామనుకో దాంట్లో మనకు టూ ఆప్షన్స్ వస్తాయి, ఒకటి డార్క్ ఇంకొకటి లైట్ ఉంటుంది। ఇందులో మనము డార్క్ మోడ్ క్లిక్ చేసామంటే మన వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా డార్క్ లో అయిపోతుంది। ఇంకా లైట్ మోడ్ క్లిక్ చేసామంటే మన వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది। సో మనము ఈ రెండు ఆప్షన్ లో ఏదైనా గాని సెలెక్ట్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీకు ఈ టూ ఆప్షన్స్ లో డార్క్ మోడ్ ఇంకా లైట్ మోడ్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తది సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ యూస్ చేసుకోండి। ఇప్పుడు మనము సెకండ్ ట్రిక్ చూస్తాము। ఇదేంటంటే వాట్సాప్ నుంచి మనకు మెసేजेस వస్తా ఉంటాయి కదా, మనకు చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్ నుంచి మనకు మెసేజ్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ కి మాత్రమే మనము స్పెషల్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు। ఆ కాంటాక్ట్ ఐ బటన్ పైన క్లిక్ చేయండి, అందులో మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అని వస్తది, అక్కడ యూస్ కస్టమ్ నోటిఫికేషన్స్ వచ్చి అది ఆఫ్ లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసామంటే నోటిఫికేషన్ టోన్ వస్తుంది। దాంట్లో మనము మనకి ఏ టోన్ కావాలో దాంట్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకో, మనకు ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మనకు ఆ టోన్ లో అనేది మనకు వస్తుంది। ఇప్పుడు మనం తెలుసుకోబోయే థర్డ్ ట్రిక్ ఏంటంటే, మనము ఎవరికైనా మెసేజ్ పంపించినప్పుడు కానీ వాళ్ళ నుంచి మనకు మెసేజెస్ వచ్చినప్పుడు కానీ ఆ మెసేజెస్ అండ్ చార్ట్స్ మొత్తం కూడా ఎంతసేపు లోపు మనకు అవి ఎరేస్ అయిపోవాలని కూడా మనము సెట్ చేసుకోవచ్చు। దీనికి మనం అట్ ఫస్ట్ ఆ కాంటాక్ట్ ఐ బటన్ పైన క్లిక్ చేయాలి, అందులో డిసపియరింగ్ మెసేజెస్ క్లిక్ చేయాలి। ఇక్కడ చూసామంటే మనకు 24 అవర్స్, 7 డేస్, 90 డేస్ ఇంకా ఆఫ్ అని ఉంది। దీంట్లో మనకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఆ మెసేజెస్ అండ్ చార్ట్స్ అన్నీ కూడా ఆ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైంలో అవన్నీ కూడా ఎరేస్ అయిపోతాయి। ఇప్పుడు మనం చూడబోయే ఫోర్త్ ట్రిక్ ఏంటంటే, వాట్సాప్ లో మనకు ఏదైనా కాంటాక్ట్ నుంచి పిక్చర్ మెసేజ్ వచ్చిందనుకో, అది ఆ పిక్చర్స్ అన్నీ కూడా మనకు ఫోటో గ్యాలరీలో మనకు సేవ్ అవుతూ ఉంటాయి। సో మనకు వాట్సాప్ లో వచ్చిన ఫోటోస్ ఏవి కూడా మనకు గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఎలా చేయాలనేసి ఇప్పుడు మనం చూస్తాము। దీనికి కూడా మనము అట్ ఫస్ట్ వాట్సాప్ కి వెళ్ళాలి, అందులో మనము ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ ఐ బటన్ పైన క్లిక్ చేసామంటే అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తాయి। దాన్ని మనము పైకి స్క్రోల్ చేసామనుకో మీడియా విజిబిలిటీ అని ఉంటుంది, అక్కడ వచ్చి షో న్యూలీ డౌన్లోడ్ మీడియా ఫ్రమ్ దిస్ చార్ట్ ఇన్ యువర్ ఫోటోస్ గ్యాలరీ అని ఉంది కదా, అందులో డిఫాల్ట్ ఎస్ నో, ఈ మూడిట్లో మనము ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది మనకు అప్లై అవుతుంది। ఇక్కడ వచ్చి డిఫాల్ట్లో ఉన్నా ఎస్లో ఉన్నా కానీ అది మనకు వాట్సాప్లో వచ్చిన ప్రతి ఒక్క ఫోటో కూడా మనము ఎప్పుడైతే ఓపెన్ చేసి చూస్తామో అది మనకు ఫోటో గ్యాలరీలో అనేది సేవ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే। సో మనము ఈ రెండు ఆప్షన్లో కాకుండా నోలో కానీ పెట్టామనుకో మనకి ఏ ఫోటో అయినా కానీ మనం వాట్సాప్లో చూసిన ఫోటో వచ్చి గ్యాలరీలో అనేది ఓపెన్ కాదు। ఇప్పుడు మనం చూడబోయే ఫిఫ్త్ ట్రిక్ ఏంటంటే, మన వాట్సాప్ వచ్చి వేరే డివైస్తో ఏదైనా కనెక్ట్ అయిందనుకో మనం చేసే ప్రతి చార్ట్ కూడా ఆ డివైస్లో అనేది కనిపిస్తూ ఉంటుంది। సో ఇది ఎప్పుడు కూడా మనము చెక్ చేసుకోవాలి, అది ఎలా అంటే వాట్సాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసామంటే అక్కడ లింక్ డివైస్ అని చూపిస్తుంది, అది ఓపెన్ చేసామంటే మన వాట్సాప్ ఏదైనా డివైస్తో కనెక్ట్ అయి ఉంటే అక్కడ మనకు చూపిస్తుంది। ఇక్కడ నాకు దేంతో కనెక్ట్ అవ్వలేదు, సో మన నాకు ఇక్కడ ఏం చూపించలేదు, ఒకవేళ మీకు కనెక్ట్ అయి ఉంటే అక్కడ లాగ్అవుట్ చేసేయండి। మీకు ఒకవేళ కావాలనుకున్నా కానీ ఇక్కడ లింకే డివైస్ అని ఉంది కదా, దాంతో మీరు ఏదైనా డివైస్తో లింక్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి। మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం, అప్పటి వరకు థ్యాంక్ యూ।